అద్భుతమైన ఆట ఇక లేదు ఫుట్బాల్ అనగానే గుర్తొచ్చే ఆ మేటి ఆటగాడు ఇక లేడు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం పీలే కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన పీలే తుది శ్వాస విడిచారు ఫుట్బాల్ గ్రౌండ్ లో మెరుపు వేగానికి మారుపేరు పీలే చిరుతల గ్రౌండ్ లో దూసుకొచ్చే గ్రేట్ ప్లేయర్ ఫుట్బాల్ కు ఎనలేని క్రేజ్ తెచ్చిన దిగ్గజ ఆటగాడు క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడు సావో పోలోలోని ఆల్బర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రిలో కన్ను మూశాడు బ్రెజిల్ కు చెందిన ఆటగాడు పీలే ఆయన వయసు 82 సంవత్సరాలు గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డాడు అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూ ఉండగా ఇటీవల ఆరోగ్యం విషమించి వివిధ అవయవాలు పని చేయడం మానేశాయని వైద్యులు చెప్పారు కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పీలే కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఫుట్బాల్ ప్రపంచ కప్ మూడు విజయాల్లో పాలు పంచుకున్న వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ పీలేనే ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారు మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి సాకర్ ప్రపంచాన్ని తన ఆటతో ఉరుతలోగించాడు 4 సార్లు ప్రపంచ కప్ లో పాల్గొన్నాడు 1958 1962 1970 సాకర్ వరల్డ్ కప్ లో దేశానికి అందించాడు ఫార్వర్డ్ గా అటాకింగ్ మిడ్ఫీల్డర్ గా గ్రౌండ్ లో చిరుతలా కదిలాడు జెట్ స్పీడ్ తో బంతిని గోల్ పోస్ట్ లోకి నెట్టడంలో పీలేకు పీలేనే సాటి ఆ అద్భుతమైన ఆట ఇక లేదు ఫుట్బాల్ అనగానే గుర్తొచ్చే ఆ మేటి ఆటగాడు ఇక లేడు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం పీలే కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన పీలే తుది శ్వాస విడిచాడు ఫుట్బాల్ గ్రౌండ్ లో మెరుపు వేగానికి మారుపేరు పీలే చిరుతల గ్రౌండ్ లో దూసుకొచ్చే గ్రేట్ ప్లేయర్ ఫుట్బాల్ కు ఎనలేని క్రేజ్ తెచ్చిన దిగ్గజ ఆటగాడు క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడు సావోపాలలోని ఆల్బర్ట్స్ ఐన్స్టీన్ ఆసుపత్రిలో కన్ను మూశాడు బ్రెజిల్ కు చెందిన ఆటగాడు పీలే ఆయన వయసు 82 సంవత్సరాలు గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డాడు అప్పటి నుంచి చికిత్స తీసుకుంటుండగా ఇటీవల ఆరోగ్యం విషమించి వివిధ అవయవాలు పని చేయడం మానేశాయని వైద్యులు చెప్పారు కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పీలే కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారు మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి